హాయ్ స్టూడెంట్స్, నమస్తే. నేను మీ మహేష్ రామ్ శెట్టి. వెల్కమ్ టు మహి ట్యూటోరియల్స్. స్టూడెంట్స్, ఈ వీడియోలో మీకు సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ని మళ్ళీ రీ ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తున్నాను. సో ఇంతకుముందు పెట్టినటువంటి వీడియోలో, అంటే నేను ప్రీవియస్గా చేసినటువంటి వీడియోస్ అన్నీ కూడా నోట్స్ అలాగే బుల్లెట్ బేబీ బుక్స్ నుంచి చేశాను. ఇప్పుడు నేను చెప్పబోయేది పవర్ పాయింట్లో నీట్గా టైప్ చేసి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఈ వీడియోని మీరు క్లియర్గా విన్నారు అంటే మీకు 8 మార్క్స్ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి ఒక క్లియర్ ఆన్సర్ అయితే వస్తుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తారని అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు. ఓకే స్టూడెంట్స్, ఈ వీడియోలో మీరు ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ గురించి అవగాహన తెలుసుకోవాలి. సో ఇక్కడ థర్మోడైనమిక్స్ అంటే టెంపరేచర్కి సంబంధించినటువంటి ఒక థీరీ అన్నమాట. సో ఇప్పుడు టెంపరేచర్ అనేది ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అలాగే మనం ఒక బైక్లోనో ఒక వెహికల్లోనో మనం ఆయిల్ అనేది యూజ్ చేసి వెహికల్ యొక్క ఇంజిన్ అనేది వర్క్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనం హీట్ ఎనర్జీ ద్వారా ఒక వెహికల్ని మూవ్ చేసుకోగలుగుతున్నాం. వీటన్నిటికీ ఒక క్లియర్ థీరీ ఏంటి అంటే ఈ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్సే. సో కాబట్టి మనం సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ గురించి ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇక్కడ చూడండి, ఇందులో మనకి కొంతమంది సైంటిస్టులు చెప్పినటువంటి ఫస్ట్ కొన్ని స్టేట్మెంట్స్. ప్లాంక్ కాన్స్టెంట్ అనేటటువంటి ఒక స్టేట్మెంట్ చెప్పినాడు. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు కన్స్ట్రక్ట్ హీట్ ఇంజిన్ దట్ కన్వర్ట్స్ కంప్లీట్లీ హీట్ ఇంటూ మెకానికల్ ఎనర్జీ. సో ఈయన ఏం చెప్పాడంటే కంప్లీట్గా హీట్ ఎనర్జీ అంతా కూడా మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవ్వదు అని చెప్పాడనమాట. నెక్స్ట్, అలాగే కెల్విన్ స్టేట్మెంట్, ఆయన ఏం చెప్పాడంటే ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు ఎక్స్ట్రాక్ట్ వర్క్ ఫ్రమ్ ద సిస్టమ్ బై కూలింగ్ ఇట్ బిలో సరౌండింగ్ టెంపరేచర్. సో కూలింగ్లో నుంచి మనము హీట్ని అంటే వేడిని తీసుకోవాలంటే తీసుకోలేమన్నమాట. ఫర్ సపోజ్ ఉదాహరణకి నా దగ్గర ఒక గ్లాసులో వాటర్ ఉన్నాయి, అలాగే ఒక ఐస్ గడ్డ కూడా ఉందన్నమాట. సో ఇప్పుడు గ్లాసులో వాటర్ అనేవి రూమ్ టెంపరేచర్ దగ్గర ఉంటాయి. ఫర్ సపోజ్ రూమ్ టెంపరేచర్ 30 డిగ్రీస్ అయితే అవి 30 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉన్నట్టు లెక్క అనమాట. అయితే మరి అందులో నుంచి నాకు ఒక 10 డిగ్రీస్ కావాలి ఇంకొంచెం హీట్ అవ్వడానికి అని చెప్పేసి ఇంకొక గ్లాస్లో ఉన్నటువంటి 30 డిగ్రీస్లో ఉన్నటువంటి వాటర్ని ఇంకో 10 డిగ్రీస్ యాడ్ అవుతాయి అంటే యాడ్ అవ్వవు. ఇక్కడ ఉన్నటువంటి రూమ్ టెంపరేచర్లో అన్నీ కూడా ఒకే టెంపరేచర్లో ఉంటాయి. సో అలా కాకుండా ఒక గ్లాస్లో ఉన్న వాటర్ ఎక్కువ హీట్గా ఉండి ఒక గ్లాస్లో ఉన్న వాటర్ తక్కువ హీట్గా ఉంటే అప్పుడు మాత్రం హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో హైగా ఉన్నటువంటి టెంపరేచర్ నుంచి లో టెంపరేచర్ దగ్గరికి హీట్ ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది, అంతేగాని లో నుంచి హైక్ అనేది వెళ్ళదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి క్లాసియస్ స్టేట్మెంట్. సో ఏం చెప్పినటువంటి పాయింట్ అదే అనమాట. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు ట్రాన్స్ఫర్ హీట్ ఫ్రమ్ లోయర్ టెంపరేచర్ టు ద హయ్యర్ టెంపరేచర్. సో లో నుంచి హైక్ అయితే పోవడం అయితే కుదరదు. ఇలా 3 స్టేట్మెంట్స్ ఇంపాసిబుల్ స్టేట్మెంట్స్ చెప్పారు. ఈ 3 మనం అబ్జర్వ్ చేసి ఒక విషయం తెలుసుకున్నాం. సో హీట్ అనేది తక్కువ నుంచి ఎక్కువకైతే పోనే పోదని చెప్పేసి, సో ఎప్పుడు కూడా ఎక్కువగా హీట్ ఉన్న నుంచి తక్కువకైతే ట్రాన్స్ఫర్ అవుతుంది అని మనం తెలుసుకున్నాం. సో ఇప్పుడు చూడండి, ఈ 3 స్టేట్మెంట్స్ రాసిన తర్వాత హీట్ ఇంజన్ అంటే ఏంటో రాయాలి. సో ద డివైజ్ దట్ కన్వర్ట్స్ హీట్ ఇన్ టు వర్క్ ఈజ్ కాల్డ్ ద హీట్ ఇంజన్. సో ఏ డివైజ్ అయితే హీట్ ఎనర్జీని ఒక వర్క్గా కన్వర్ట్ చేస్తుందో దాన్నే మనం హీట్ ఇంజన్ అని అంటాం అన్నమాట. సో దీన్ని ఎక్స్ప్లెనేషన్ చేసుకోవడానికి మనము 3 పార్ట్స్లో డివైడ్ చేసుకున్నాం. అవి ఏంటంటే, 1, సోర్సు. సోర్స్ అంటే ఎక్కడి నుంచి అయితే మనం హీట్ అనేది ఎనర్జీ వస్తుందో అది సోర్స్ అన్నమాట. నెక్స్ట్, వర్కింగ్ సబ్స్టెన్స్. సో ఇక్కడ వర్క్ జరిగి ఎక్కడైతే మనకి హీట్ని ఒక వర్క్గా కన్వర్ట్ చేస్తుందో అది. ఇంకా రిమైనింగ్ సింక్. సో ఈ 3 కూడా, సింక్ అంటే ఏంటి, హీట్ ఎనర్జీని వర్క్గా కన్వర్ట్ చేస్తే ఇంకా మిగిలినటువంటి హీట్ ఎనర్జీ అనేది సింక్లోకి వెళ్తుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సోర్స్. సో సోర్స్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. సోర్స్ అంటే ఏంటి, మనం ఎక్కడ నుంచి అయితే హీట్ ఎనర్జీని ఇస్తున్నామో సో దాన్ని మనం సోర్స్ అని అంటాం. ఇట్ ఈజ్ ఎట్ ద హై టెంపరేచర్ T1 అండ్ వర్కింగ్ సబ్స్టాన్స్ ఎక్స్ట్రాక్టెడ్ హీట్ ఫ్రమ్ దిస్ సోర్స్. సో ఇక్కడ ఉన్నటువంటి టెంపరేచర్ని మనము T1 అని చెప్పుకుంటాం. అలాగే ఇది హై టెంపరేచర్ని కలిగి ఉంటుంది. సో సోర్స్ అనే దగ్గర హై టెంపరేచర్ అనేది ఉంటుందన్నమాట. సో తర్వాత మనకి ఇక్కడ సర్కిల్ లాగా ఉంది కదా, అది వచ్చేసి ఇంజన్ అనమాట. సో ఇంజన్ల దగ్గర ఏం జరుగుతుంది,
వర్క్ జరుగుతుంది. సో ఆ వర్క్ అనేది ఎలా ఉంటుందంటే, T1 సోర్స్ నుంచి వచ్చినటువంటి హీట్ ఎనర్జీ ఎంత అయితే కన్వర్ట్ అయిందో, Q1 అనేటువంటి హీట్ ఎనర్జీ కన్వర్ట్ అవుతుంది. అలాగే వర్క్ జరిగేటప్పుడు ఇటు సైడ్ వెళ్ళినటువంటి, అంటే వర్క్ జరగడానికి వెళ్ళినటువంటి ఎనర్జీ కాకుండా రిమైనింగ్ ఎంత హీట్ ఎనర్జీ సింక్ దగ్గరికి వెళ్ళింది అంటే Q2 అనేటటువంటి ఎనర్జీ సింక్ దగ్గరికి వెళ్ళింది. సో ఇప్పుడు ఈ Q2కి అలాగే Q1కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సే మనకి ఎంత వర్క్ జరిగింది అనేది తెలుస్తుంది అనమాట. అందుకోసం వర్క్ W = Q1 - Q2గా మనం రాస్తాము. సో వర్కింగ్ సబ్స్టాన్స్ ఇట్ ఎక్స్ట్రాక్టెడ్ హీట్ ఫ్రమ్ ద సోర్స్ ఆఫ్టర్ డూయింగ్ సమ్ వర్క్ దెన్ రిమైనింగ్ హీట్ ఈజ్ రిజెక్టెడ్ టు ద సింక్. సో ఇక్కడ వర్క్లోకి వెళ్ళినటువంటి హీట్ ఎనర్జీ కొంత అయితే వెళ్తుంది, రిమైనింగ్ ఎనర్జీ అనేది సింక్లోకి వెళ్తుంది. హీట్ ఈజ్ రిజెక్టెడ్ టు ద సింక్. స్టీమ్ ఈజ్ వర్కింగ్ సబ్స్టాన్స్ స్టీమ్ ఇంజన్. సో మనం స్టీమ్ ఇంజన్ కనుక అబ్జర్వ్ చేస్తే, స్టీమ్ ఇంజన్ అంటే పూర్వకాలంలో ఫస్ట్లో స్టార్టింగ్లో ఉండేవి బొగ్గు ట్రైన్స్. సో అవి స్టీమ్ ద్వారా ఇంజన్ని వర్క్ చేస్తారనమాట. సో స్టీమ్ ఇంజన్లో ఇక్కడ స్టీమ్ తీసుకుంటుంది. అలాగే నెక్స్ట్ ఒక డీజిల్ ఇంజిన్ కనుక తీసుకున్నాం అనుకోండి, అంటే కారు తీసుకున్నాము, అలాగే లారీలు ఇవి ఉన్నాయి కదా. సో వాటిల్లో మనకి డీజిల్ ఇంజిన్లో వేపర్ ఫ్యూయల్ అనేది ఒక వేపర్ రూపంలో ఉండి, అలాగే దాంతోపాటు ఎయిర్ అనేది మిక్సర్ అవుతుంది, మిక్స్ అయ్యి ఒక మనకి అక్కడ ఎనర్జీ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. అక్కడ బర్న్ అయ్యి ఇంజిన్ని మూవ్ చేస్తుంది. సో ఇలాగనమాట. సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్గా మీకు ఈ డయాగ్రామ్స్ అయితే చూపించాను. సో నెక్స్ట్ వచ్చేసి సింక్. సింక్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ లో టెంపరేచర్ T2. సో సింక్ దగ్గరికి వచ్చేసరికి టెంపరేచర్ ఎలా ఉంటుంది? తక్కువ టెంపరేచర్ ఉంటుంది. అండ్ ఇట్ అబ్జర్వ్ ద హీట్ రిజెక్టెడ్ బై వర్కింగ్ సబ్స్టాన్స్. సో వర్కింగ్ సబ్స్టాన్స్కి వెళ్ళిన తర్వాత ఎంతైతే మిగిలినటువంటి హీట్ ఎనర్జీ ఉందో అది సింక్లో అబ్జర్వ్ చేసుకుంటుంది. ద వర్క్ డన్ బై ద వర్కింగ్ సబ్స్టాన్స్ ఈజ్ ద డిఫరెన్స్ ఆఫ్ హీట్ అబ్జర్వ్డ్ Q1 అండ్ హీట్ రిజెక్టెడ్ Q2. సో సింక్లో ఉండేటువంటి ఇక్కడ వచ్చినటువంటి ఎనర్జీ వచ్చింది, మనం దాన్ని రిజెక్టెడ్ హీట్ ఎనర్జీ అని అంటాం Q2గా. సో ఇందాక చెప్పాను కదా వర్కింగ్ సబ్స్టాన్స్ వర్క్ W = Q1 - Q2గా రాస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి మనం రాయాల్సినటువంటి ఇంకో పాయింట్ ఎఫిషియన్సీ. సో దాని యొక్క ఎఫిషియన్సీ ఎలా ఉంటుంది అనేది మనకు తెలియాలంటే ఎఫిషియన్సీని ఈటా అనే సింబల్ రాసుకోవాలి. ఎన్కి కొంచెం పొడుగ్గా కనుక గీత ఇస్తే దాన్ని ఈటా అని చదవాలి, ఈఈటీఏ ఈటా. సో ఈటా ఈజ్ ఈక్వల్ టు W/Q. ఓకేనా? W/Q1 అనమాట, Q1. సో ఇక్కడ ఏంటి W/Q1 అంటే? ద రేషియో ఆఫ్ వర్క్ డన్ అండ్ హీట్ ఎనర్జీ అనమాట. వర్క్ డన్కి హీట్ ఎనర్జీకి మధ్య ఉండే రేషియోని ఎఫిషియన్సీ అంటారు. ఎఫిషియన్సీ అంటే దాని యొక్క మొత్తం కెపాసిటీ అనమాట. సో మనకి ఇక్కడ తీసుకున్నటువంటి హీట్ ఎనర్జీ నుంచి ఎంత వర్క్ చేయగలుగుతుంది అనేది మనకి తెలియడం కోసం మనము ఈ విధంగా రాసుకుంటాం. అయితే మనకి W అంటే ఏం తెలుసు, Q1 - Q2 అని తెలుసు. సో హీట్ మధ్య ఉన్నటువంటి డిఫరెన్సే అక్కడ వర్క్ జరిగింది కాబట్టి Q1 - Q2/Q1. సో దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి Q1/Q1 - Q2/Q1 అని ఇండివిజువల్గా రాసుకుంటే 1 - Q2/Q1 అనేది వస్తుంది అనమాట. సో ఎఫిషియన్సీ కూడా రాసేసాం. సో నెక్స్ట్ మనం రిఫ్రిజిరేటర్ గురించి కూడా రాయాలి. మిమ్మల్ని క్వశ్చన్లో 8 మార్క్స్కి అడిగినప్పుడు రిఫ్రిజిరేటర్ గురించి అడుగుతారు. సో రిఫ్రిజిరేటర్ అంటే ఏంటి? సేమ్ ప్రాసెస్ ఇక్కడ డయాగ్రామ్లో చూడండి. మీకు హీట్ ఎనర్జీ అంటే ఏంటి? సోర్స్ నుంచి వర్కింగ్ సబ్స్టెన్స్కి కొంత ఎనర్జీ వెళ్తుంది, రిమైనింగ్ సింక్కి వెళ్తుంది. సో ఇప్పుడు అదే వర్క్ అదే పని రివర్స్లో కనుక జరిగితే అది రిఫ్రిజిరేటర్ వర్కింగ్ అనమాట. సో చూద్దాం. వర్కింగ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఏ రిఫ్రిజిరేటర్ ఎక్స్ట్రాక్ట్ హీట్ ఫ్రమ్ ద సింక్ అండ్ రిజెక్ట్స్ విత్ ద సోర్స్ టు ద ఎక్స్టర్నల్ వర్క్ డన్ డూయింగ్ ఆన్ ద వర్కింగ్ సబ్స్టెన్స్. సో వర్కింగ్ సబ్స్టెన్స్ దగ్గర నుంచి రివర్స్లో సోర్స్ దగ్గరికి ఎనర్జీ అనేది వెళ్తుంది అనమాట. సో దట్ ఈస్ Q2 ఈజ్ హీట్ అబ్జర్వ్డ్ ఫ్రమ్ ద సింక్ T1 and Q1 ఈజ్ హీట్ డెలివర్డ్ టు ద సింక్. W ఈజ్ వర్క్ డన్ దెన్ ద కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్. సో ఇక్కడ మనకి సేమ్ ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అదే రివర్స్లో జరుగుతుంది అని చెప్పేయాలి. సో చెప్పేసి మనకి
ఫార్ములా కూడా రాయాలన్నమాట. సో రిఫ్రిజిరేటర్కి ఫార్ములా ఏం రాయాలంటే ఆల్ఫా రివర్స్లో ఉంటుంది కాబట్టి దానికి మనం ఆల్ఫా అనే సింబల్తో డినోట్ చేసుకొని ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు క్యూ టూ బై డబ్ల్యూ. సో రివర్స్ కాబట్టి ఇక్కడ మనకి క్యూ టూ బై డబ్ల్యూ అని వేసుకుంటే దాటి యొక్క రేషియోని మనం రిఫ్రిజిరేటర్కి సంబంధించిన ఎఫిషియన్సీ అని అనుకుంటాం అన్నమాట. సో దేర్ఫోర్ క్యూ టూ బై క్యూ వన్ మైనస్ క్యూ టూ దట్ ఈజ్ ఈక్వల్ టు, సో టెంపరేచర్ టీ టూ బై టీ వన్ మైనస్ టీ టూగా రాసుకుంటే టీ టూ బై టీ వన్ మైనస్ వన్ అని అనుకుంటాం. సో ఇక్కడ రిఫ్రిజిరేటర్కి వచ్చేసి వన్ కన్నా ఎక్కువగా ఉంటుంది, అలాగే మనము ఈ హీట్ ఇంజిన్కి తీసుకుంటే వన్ కన్నా కానీ తక్కువగా ఉంటుంది వాటి యొక్క ఎఫిషియన్సీ అనేది. ఓకేనా, ఇది ఈ విధంగా మీరు సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ని రాయాల్సి ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా అర్థమైతే ఒక లైక్ ఇవ్వండి, అలాగే మంచిగా కామెంట్ ఇవ్వండి. సో నెక్స్ట్ ఇంకా మీకు ఏమేమి క్వశ్చన్స్ మళ్ళీ రీ ఎక్స్ప్లెనేషన్ చేయమంటారో నన్ను కామెంట్ బాక్స్లో అడగండి, నేను నీట్గా టైప్ చేసి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.